ఫ్రంట్ లైన్ వారియర్లుగా జర్నలిస్టులు సీఎం కటౌట్కు వినతి పత్రం సమర్పించడానికి సంబంధించి రగడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పత్రికా స్వేచ్ఛను హరించారు, మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు అనేటువంటి దేశవ్యాప్తంగా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సార్. ఈ ఘటనను ఏ విధంగా చూడాలి సార్? అంటే మురళి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి పనుల వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం జర్నలిస్టుల సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం కోసం వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు రిప్రజెంటేషన్ చేస్తూ ముఖ్యమంత్రి టైం అడిగారు, ముఖ్యమంత్రి అపాయింట్మెంటు కుదరకపోవటం వలన వారు తమ రిప్రజెంటేషన్ని జర్నలిస్టుల సమస్యలని తెలియజేస్తూ ఆ రిప్రజెంటేషన్ని ఎక్కడైతే ముఖ్యమంత్రి ఫోటో ఫ్రేమ్కి ఇవ్వటం జరిగింది, వాల్ పోస్టర్కి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ చేస్తూ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచించనని. వాళ్ళు అడిగినటువంటి అంశాలు ఏంటి అని అంటే, మురళి, ఎక్కడైతే ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి జర్నలిస్టులకి కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించిన విధంగా వారికి ఫ్రంట్ లైన్ వారిస్ గుర్తించి 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించండి, ఎక్కడైతే కోవిడ్ వలన చనిపోయినటువంటి కుటుంబాలకి తక్షణం 5 లక్షల సహాయం చేయండి, జర్నలిస్టులు ఎక్కువ ప్రమాదం జరుగుతూ ఉంది, ఎక్కువ మంది మృతి చెందుతున్నారు, కావున వారికి తక్షణం వారికి టీకా వేయండి, వీటితో పాటు ఎవరైతే కోవిడ్ మహమ్మారితో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలు వారికి తక్షణ సహాయం అందించండి, వీటితో పాటు ఇంతవరకు 2020-21 ఎక్రిడిటేషన్ కార్డు జర్నలిస్టులకు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్రిడిటేషన్ గుర్తింపు కార్డును కూడా కనీసం ఇవ్వలేకపోయారు, త్వరితగతిన వాటిని ఇవ్వండి, అట్లాగే జర్నలిస్టులకు ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తక్షణం వాటిని రెన్యువల్ చేయండి అని కోరటం జరిగింది. ఇది జర్నలిస్టులు వాళ్ళు అడుగుతూ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ కాపీని వారు అందజేయటం జరిగింది. ఎవరికి? ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి. ఎందుకంటే వారు ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వరు కదా, వారు ఎవరికి అపాయింట్మెంట్లు ఇచ్చి వారు జర్నలిస్టులు కానీ లేకపోతే మేధావులను కానీ వివిధ వర్గాల ప్రజలను కానీ వారు ఎవరిని కలవటం మనం చూడం. అతి తక్కువ మందినే కలిసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రకి ఎక్కుతారేమో, కానీ వారు ఇవ్వలేదు కావున వారు అక్కడ రిప్రజెంట్ చేశారు. అంటే జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడితే, జర్నలిస్టుల సమస్యల కోసం రిప్రజెంట్ చేస్తే వాళ్ళు కోవిడ్ నిబంధనలు ఆటంకించారు, విధులను సక్రమంగా ఆటంకం కల్పించారు అని చెప్పిన వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు పైన ఎవరైతే A1గా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరంలో ఉన్నటువంటి స్టేట్ సెక్రటరీ శ్రీరామ్ యాదవ్ పైన కేసు నమోదు చేశారు, అట్లాగే విజయవాడ కృష్ణా జిల్లా సెక్రటరీ వెంకటరమణ పైన వేమినేని వెంకటరమణ పైన కేసు నమోదు చేశారు, వారితో పాటు మిగిలినటువంటి వారిపైన 7 పైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి తెలియజేశారు అండ్ అదర్స్ అని. అంటే ఏంటి ఈ రకమైనటువంటి చర్యలు? అంటే ఎంత దుర్మార్గమైన విజయవాడ సిటీ పిఎస్ గవర్నర్పేట పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు, ఎఫ్ఐఆర్ నెంబర్ 1122021. అంటే ఇది ఏ రకంగా చూడాలి మురళి? అంటే వాళ్ళు అడిగింది ఎక్కడన్నా నిజంగా దుర్మార్గమైనటువంటి అంశం ఉందా? అంటే వీళ్ళ ఇళ్ళ పట్టాల పంపిణీకి 1000 మందితోటి చేయొచ్చు, వీళ్ళ పండగలకు ర్యాలీలు 1000 మందితోటి చేయొచ్చు, వీళ్ళు సభలకు 1000 మందితోటి చేయొచ్చు, వీళ్ళు ప్రతి కార్యక్రమం 1000 మందితోటి చేస్తారా? జర్నలిస్టులు రిప్రజెంట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా? ఎంత దుర్మార్గం, ఎంతటి అన్యాయమైనటువంటి విషయం. జర్నలిస్టులు దాదాపు సాక్షిలో ఉన్నోళ్ళు కానీ, ఈనాడులో ఉన్నోళ్ళు కానీ, మహాన్యూస్లో ఉన్నోళ్ళు కానీ, ఆంధ్రజ్యోతిలో ఉన్నోళ్ళు కానీ, ప్రతి ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు చనిపోయారు కోవిడ్ మహమ్మారితో చనిపోయారు. ప్రభుత్వం ఎవరికన్నా ఇంతవరకు 5 లక్షలు ఇచ్చిందా? ఎవరన్నా ప్రభుత్వం 1 లక్ష రూపాయలు సహాయం చేసిందా? ఎవరికైనా టీకాలు ఇచ్చిందా? ఇంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేని ఇవ్వలేనటువంటి ప్రభుత్వం, ఇంతవరకు జర్నలిస్టులకు ఎక్రిడిటేషన్ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే ఖచ్చితంగా అది ఈ ప్రభుత్వమే. ఇంతవరకు ఎక్రిడిటేషన్ లేనటువంటి ప్రభుత్వం, ఇవ్వనటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు, ఫస్ట్ ఈ ప్రభుత్వమే. దాంట్లో కూడా చరిత్రకు ఎక్కేటువంటి అవకాశం ఉంది, హిస్టరీ రికార్డ్ చేస్తుంది. మంత్రి ఎవరు పేరు నాని? ఆయన జర్నలిస్టు, ఆయనకు అన్నీ తెలుసు. నేనున్నాను, నేను విన్నాను, నేనున్నాను, మీకు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పని జర్నలిస్ట్ కష్టాలు చేసినటువంటి మంత్రి పేరు నాని కూడా ఇంతవరకు ఎక్రిడిటేషన్స్ ఇప్పించలేకపోయారు. అదేమంటే కోర్టులో ఉందంటారు.
కోర్టులో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎవరైతే వాళ్ళు ఎవరైతే వేశారో, ఎవరైతే ప్రభుత్వం జర్నలిస్టులు గొంతుకు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్రిడిటేషన్ కల్పించాలని వాళ్ళు వెళ్ళారు. దాని సమస్యను పరిష్కరించుకొని ఎక్రిడిటేషన్లు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఇవాళ హెల్త్ కార్డు ఎక్కడా పనిచేయట్లా, ఏ జర్నలిస్ట్ కోవిడ్ వచ్చి హెల్త్ కార్డు తీసుకొని పోతే జర్నలిస్ట్ హెల్త్ కార్డు పొమ్మన హాస్పిటల్లో బయటికి పంపుతున్నారు. వీటన్ని దుర్మార్గాలకి, ఈ జర్నలిస్టులు జరుగుతున్న అన్యాయానికి ప్రభుత్వం వైఫల్యం కాదా? ప్రభుత్వం చేతగానితనం కాదా? వీటన్నిటినిపైన అడిగితే ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయటం. శ్రీరామ్ యాదవ్ 25-30 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాడు, వెంకటరమణ 25 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉన్నారు. అంటే అంత సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంత కష్టపడి వాళ్ళు సమాజం, అంటే విజయవాడ అభివృద్ధిలో కూడా వాళ్ళ పాత్ర ఉంది, కృష్ణా జిల్లా అభివృద్ధి విషయంలో అనేక వార్తలు చేయటంలో వాళ్ళ పాత్ర ఉంది. అటువంటి వారిపైన ఈ కేసులు నమోదు చేయటం ఏమిటి రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య? సెక్షన్లు కూడా దుర్మార్గంగా పెట్టేశారు. అంటే 188, 269, 341, 143, 149, అంటే ఈ రకంగా, అంటే ఒక రఘు త్రిబులార్ను కూర్చోబెట్టి అతను ఏదైతే అతను మాట్లాడినటువంటి అంశాలను కూడా తెలియజేస్తూ కూర్చోబెట్టి డిస్కషన్లో పార్టిసిపేషన్ చేయించినందుకు TV5 ABN పైన రాజద్రోహం కేసులు నమోదు చేస్తారు. ఏమిటి అన్యాయం? ఇంత దుర్మార్గమా? అది కూడా మీకు పత్రికలుండి, మీకు ఛానళ్ళుండి, మీ సాక్షిలో, మీ సాక్షిలో చనిపోయినటువంటి జర్నలిస్టులకి ప్రభుత్వం ఇవ్వగలిగింది 5 లక్షలు, ఇవ్వలేకపోయింది. ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇవ్వగలిగారా? ఇవ్వలేకపోయారు. మరి ఎందుకని? అంటే మీరు ఎక్కడా కూడా మీరు చేయాల్సినటువంటిది మీరు చెయ్యరు. ఎవరన్నా అడిగితే ప్రశ్నిస్తే వారి మీద కేసులు. ఇంతటి దుర్మార్గం, ఇంతటి అన్యాయమా? ఎస్ సార్, అంటే ప్రశ్నించే వాళ్ళని ఎవరికి కూడా సరైనటువంటి పరిస్థితులు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉండవనేది దీంతో క్లియర్గా కూడా, క్లియర్ కట్గా ఉంటుంది సార్. దీనికి సంబంధించి అంటే ప్రశ్నించలేదు మురళి, రిప్రజెంట్ చేశారు. అది కూడా రిప్రజెంట్ చేయడం కూడా తప్పే తీసుకున్నారు సార్. అది కూడా అదే, రిప్రజెంట్ చేయడం కూడా తప్పేనా? ఇంకా అసలు అడిగేది ఎక్కడ? జర్నలిస్ట్ యూనియన్ సంఘాలు మొత్తం చచ్చిపోయినాయి ఆల్మోస్ట్. దాదాపుగా ఏ సంఘానికి ఆ సంఘం వాళ్ళ గోళ తప్పితే ఏం లేదు. ప్రభుత్వానికి వంతబాటి ప్రభుత్వాన్ని మోసే సంఘాలు కొన్ని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే సంఘాలు కొన్ని. సరే, ఏ సంఘం ఏదైనా కానీ జర్నలిస్టులకు కష్టం వచ్చినప్పుడు, జర్నలిస్టులకు బాధ వచ్చినప్పుడు కలిసి పనిచేయాలి కదా. ఇంకా మనం ఇంకా ఎప్పుడు ఇంకా అంటే సమాజానికి మనం నీతులు చెప్పడానికి, సమాజంలో మనం ఏదో ఉద్ధరిస్తామని చెప్పడానికి ఇవన్నీ ఒక మాటలు చెప్తాం తప్ప, నిజంగా మన కుటుంబంలో, మన జర్నలిస్టుల్లో, మన కుటుంబాల్లో సభ్యులను కోల్పోతూ ఉంటే కూడా కనీసమైనటువంటి ప్రశ్నించే తత్వం లేకుండా, కనీసం ఐక్యం, ఐకమత్యం లేకుండా ఇంకా నిస్సిగ్గుగా, ముందు మన దగ్గర తప్పు ఉందలే, ముందు వాళ్ళని అనేది ఏంది, తప్పంతా ఈ మన దగ్గర పెట్టుకొని వాళ్ళని అంటాం కూడా కరెక్ట్ కాదు. మన దగ్గర ఐకమత్యం ఉంటే వాళ్ళు ఎక్కడికి చేస్తారు? అంటే దీనికి కారణం ఎవరెవరికి వాళ్ళకి కావాల్సినటువంటి పత్రికలు, ఛానళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకు తగ్గినట్టుగా వినాల్సిందే, ప్రభుత్వానికి తగినట్టుగా. వాళ్ళు అలా కాదు కాకుండా వ్యవహరిస్తే వాళ్ళ గొంతు నొక్కేస్తారు. ఇది దూరం, ఇది ఇంతకంటే ఏముంటుంది? పాప వాళ్ళ ఉద్యోగ భద్రత వాళ్ళది. సరే, దీని విషయంలో ఇటువంటి కేసులు నమోదు చేయటం విషయంలో మాత్రం ప్రభుత్వాలు పునరాలోచించుకొని ఖచ్చితంగా తక్షణం ఆ కేసును ఎత్తివేయాలి. అదేవిధంగా ఎక్కడైతే జర్నలిస్టులు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, ప్రతి జర్నలిస్టు కుటుంబానికి, ముందు చనిపోయినటువంటి కుటుంబాలకు 5 లక్షలు, అదేవిధంగా ఎవరైతే కోవిడ్ మహమ్మారితో బాధపడినటువంటి వారు, కోవిడ్ మహమ్మారితో చికిత్స పొందుతున్నటువంటి వారికి 1 లక్ష రూపాయలు, ఎక్కడైతే ఎక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు తక్షణం అందజేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది మురళి. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇక ఇది వాళ్ళ